అత్యంత కృపగల దేవుని ఘనమైన నామములో ప్రభు పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలో అనేక మంది భక్తులు విశ్వాసులు చేసిన ప్రార్థనలను బట్టి భారతదేశంలో ప్రార్థనా మందిరాలు 8వ తారీఖు నుండి ప్రారంభించవచ్చని ఇండియా ప్రభుత్వము ప్రకటించాది. కాబట్టి 8వ తారీఖున ప్రారంభించబడే ప్రార్థనా మందిరాలలో ఒక క్రమశిక్షణ పాటిస్తూ అనేక మంది విశ్వాసులు ఆయన సన్నిధానంలో కూడుకును రీతిగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, ప్రేమగల నాయన, చాలామంది భక్తులు చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగా భారతదేశంలో ప్రార్థనా మందిరాలు దరిదాపు 70 రోజుల తరువాత నాయన ఈ లాక్డౌన్ తీసివేసి ప్రార్థనా మందిరాలు జరుపుకోవటానికి మీరు కృప చూపెట్టారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. ఇందులో మనుషుల గొప్పతనం ఏమీ లేదు, మహిమగల దేవ మీ యొక్క కృపే. కాబట్టి తండ్రి, మందిరాలు తెరవబడ్డ తర్వాత మీ కృప ఇంకా విశ్వాసుల మీద అధికముగా కుమ్మరించి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుటకు, ఇక మీదట ప్రతి బిడ్డ కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగి బలపరచబడుటకు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. దైవ సేవకులను కూడా ప్రత్యేకంగా మీరు అభిషేకించి దేవుని చిత్త ప్రకారముగా పనిచేయుటకు కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 3వ తారీఖు 2020 బుధవారం, సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొట్టమొదటి నుండి ఉన్న వాక్యాలు ధ్యానించుకోవటానికి సజీవుడైన దేవుడు మన పట్ల కృప చూపెట్టని. ప్రియులరా, మొదటి నెలయందు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యామి చనిపోయి పాతిపెట్టబడెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఆలోచించవలసిన సమాచారం ఏమిటంటే, మిర్యామి యొక్క మరణము మనకు అవసరమా, ఆమె ఎక్కడ పాతిపెట్టబడినది అనేది మనకు అవసరమా? ఒక విధంగా అవసరమే. ఎందుకంటే ఇజ్రాయేలీయులలో నడిపించటానికి ముఖ్యమైన వ్యక్తులలో మిర్యామి తల్లి కూడా ఒక్కతే. మోషేని 3 మాసాలైన బిడ్డను నైలు నది కాలువలో జమ్మపేటలో తీసుకెళ్లి పెట్టినప్పుడు ఆ బిడ్డ ఉనికిని గమనించిన స్త్రీ మిర్యామి అక్కడ ఐగుప్తు దేశపు యొక్క రాజు ఫరో చెల్లి ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ కొరకు పాలిచ్చి పెంచటానికి ఇజ్రాయేలీలలో నుండి ఒక ఆమెను నేను తీసుకొస్తానని తన తల్లినే తీసుకొచ్చి మోషేకి తన పాలిచ్చి పెంచేటట్టుగా ఏర్పాటు చేసింది కూడా మిర్యామి. ఈ రీతిగా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. అయితే ఈ స్థలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం చూడాలి. మొదటి నెలయందు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అని వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయేలీయులు దరిదాపు వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారని, 42 స్థలాలలో వారు కాపురం పెట్టారని బైబిల్ చాలా వివరంగా బోధిస్తూ వస్తుంది. అయితే వారు
ఇప్పుడు సీను అరణ్యమునకు వచ్చారని బైబిల్ సెలవిస్తాది. ఆ ఇజ్రాయేలీలందరూ కూడాను ఆ సర్వ సమాజము ఆ సీను అరణ్యమునకు రాగా అని. మన ఆత్మీయ ప్రయాణము కూడా వారి ప్రయాణము లాంటిదే. వారు ఐగుప్తును వదిలిపెట్టారు, మనము లోకాన్ని వదిలిపెట్టాలి. వారు ఫరోను వదిలిపెట్టారు, మనము సాతాను వదిలిపెట్టాలి. వారు బానిసత్వాన్ని వదిలిపెట్టారు, మనము కూడా ఈ బానిస పాపం అనే బానిసత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ రీతిగా ఆ దినమున వారు సంహారకపు దూత చేతిలో నుండి తప్పించబడ్డారు, మనము కూడా పాపం వలన వచ్చు జీతమైన మరణం నుండి తప్పించబడాలి. ఆ దినమున వారు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వారి ఇంటి గడపలకు పూశారు, వారి ఇంటి ద్వారబంధాలకు పూశారు. అదే రీతిగా పస్కా గొర్రెపిల్ల రక్తమే క్రీస్తు రక్తాన్ని మన హృదయపు తలుపులకు పోయాలి. ఈ రీతిగా వారు ఏం చేశారో మనం కూడా అదే చేసి బయలుదేరి వెళ్ళాలి. ఇక మనము ప్రయాణము చేయవలసిన వారమే. ఐగుప్తును వారు విడిచిపెట్టి కనాను వైపు వారు వెళుతున్నట్టుగా మనము కూడా పరలోకం వైపు వెళ్ళాలి. మనము పరలోక ప్రయాణంలో ఉన్నాము. పరలోక ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు సీను అరణ్యమునకు రాగా అని వాక్యం సెలవిస్తాది. ఇప్పుడు ఒక అరణ్యానికి వచ్చారు. ఆ అరణ్యము పేరు సీను. సీను అనేటటువంటి మాటకు రెండు అర్థాలున్నాయి. ముళ్ళున్న ప్రదేశం, బురద ఉన్న ప్రదేశము అనని. ముళ్ళున్న ప్రదేశం అంటే ముళ్ళు గుచ్చుకుంటే ఎవరికి ముళ్ళు గుచ్చుకుందో ఆ బిడ్డ చాలా నొప్పితో బాధపడుతూ ఉంటాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించాలి. ఒక్కసారి మొట్టమొదటి కొరింతియలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. మూర్ఖుల నోట సామెత మత్తునుగొను వాని చేతిలో ముళ్ళుగుచ్చుకున్నట్లుంటుంది అని అన్నాడు. అంటే మూర్ఖులు చాలామంది సామెతలు చెప్తూ ఉంటారు. ఆ మూర్ఖులు చెప్పేటటువంటి సామెతలు ఎలాగుంటాయంటే, ఒక త్రాగుబోతు మత్తెక్కిన తరువాత వాని చేతిలో ముళ్ళుగుచ్చుకుంటే వాడికి ఏమర్థమవుతుంది? కారణం, ఆ ముళ్ళు నొప్పి కంటే వానికి మత్తు ఎక్కువగా ఉంటుంది. చాలా పర్యాయాలు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కు వెళితే వారు ఆపరేషన్ చేస్తారు. ఆ ఆపరేషన్కు ముందు అనస్థీషియా మత్తిస్తారు. ఆ రీతిగా మత్తిచ్చిన తర్వాత వాళ్ళు చేసేటటువంటి ఆపరేషన్ ఆ గాయము ఆ మత్తు కొన్నటువంటి వానికి తెలియదు. ఆ రీతిగా కొన్ని సామెతలు ఏమాత్రమూ ఉపయోగం లేనివిగా ఉంటాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముళ్ళు అనే దానికి మరొక మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. మొదట నేను చదివిన వాక్యము సామెతలు 26వ అధ్యాయము 9వ వచనం. నేను చదివే ఇప్పుడు చదువుతున్న వాక్యము 1 కొరింథీయులకు 15:56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అన్నాడు 1 కొరింథీ 15:56లో. అంటే ప్రభులు వారు కూడా చెప్పాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళ నీ విజయం ఎక్కడానని. మరణానికి ముళ్ళు పాపం, అయితే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ పాపం పోవాలి అంటే
ధర్మశాస్త్రం వాక్యము చాలా అవసరమని చెప్పాడు. అయితే మరణానికి ముల్లేదంటే పాపమే. చాలామంది పాపంలో జీవిస్తూ ఉన్నారు. అంటే వారికి ముళ్ళు గుచ్చుకున్నది. ఆ ముళ్ళు చేత అది ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి ముళ్ళు గుచ్చుకొని తాను నిర్లక్ష్యం చేస్తే అది సెప్టిక్ అయి ఆఖరికి ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ రీతిగా పాపము అనే దానిలో మనిషి జీవిస్తే ఆఖరికి ఆ వ్యక్తి నరకము అనే మరణానికి తాను వెళ్ళవలసి వస్తుంది. ఆ స్థితిలో అతనికి ఆ ముళ్ళు ఆ మరణకరమైనటువంటి స్థితి తప్పించుకోవటానికి ధర్మశాస్త్రము దానికి బలమైనటువంటి మందు, దేవుని వాక్యం దానికి బలమైన మందు. ఆ రీతిగా చాలామంది వాక్యాన్ని స్వీకరించి ఆ యొక్క మరణం యొక్క ముళ్ళు నుండి, దాని వలన వచ్చే ప్రమాదం నుండి తప్పించబడుతూ వచ్చారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 చదువుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అనే వాక్యము సెలవిస్తాది. అపోస్తలుడైన పౌలు గారు ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు పౌలు గారితో ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు చాలన్నాడు. పౌలు గారు ఆర్థికమైన ఇబ్బంది, పౌలు గారికి శారీరక బలహీనతలు, పౌలు గారికి కళ్ళు స్పష్టంగా కనిపించవు, పౌలు గారు పొట్టివాడు, పౌలు గారి కాళ్ళు దొడ్డివి, పౌలు గారు తరచూ రోగముతో జ్వరముతో బాధపడేవాడు, పౌలు గారికి సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లు, పౌలు గారిది స్వయం పోషక పరిచర్య, సెల్ఫ్ సపోర్ట్ మినిస్ట్రీ. తానే కష్టపడి గుడారాలను కుట్టి అమ్మి ఆ వచ్చిన సొమ్ము చేత తాను పోషించబడుతూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చాడు. పౌలు గారు శీలా గారు, పౌలు గారు అపోల్లో గారు, పౌలు గారు తిమోతి, పౌలు గారు బర్నబా, పౌలు గారు అకుల ప్రిస్కిల్ల, ఇలాగా చాలామందితో కలిసి ఆయన దేవుని పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతములు ఇతరులకు దేవుడు చేస్తూ వస్తే ఆయన అతిశయించకుండునట్లు శరీరములో ఆ కృప కలిగిన దేవుడు నన్ను నలగొట్టి సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళును పెట్టాడు అని చెప్పాడు. అంటే దేవుడు మన ద్వారా ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా మనం అతిశయపడకూడదు. అతిశయపడితే సాతానుడి చేతిలో పడతాం. అందుకని ఒక ముళ్ళు నా శరీరంలో దేవుడు పెట్టాడని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మన జీవితంలో ముళ్ళు ఇలా ఉందేమో ఆలోచించుకోవాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.